అన్నలేందిరా ఆడోడు శివాజీ అంటనైనా ఆళ్ళ తాన బందుకులు ఉన్నాయి మన బందుకులు గుంజుకుంటారు నన్ను నన్ను నిన్ను ఓ పొరితో చెప్పుతో కొట్టించుండు నువ్వు చెత్త కుప్పలో పుట్టినవా ఈ కుప్ప సంపటేలకు పుట్టినవరా ఇంతట పోయినాక సంపనైనా చంపాలి సావనైనా చావాలి ఆమె బుస కొట్టినా ఊకవచ్చు కానీ వేదోడు మీసం దెబ్బితే వదిలిపెట్టకూడదురా అని సంగతి నేను చూస్తా अन्नमता विप्लव गीत मुद्दा अन्नम नरकर चि మనిషి శరీరములో నిప్పు భూమి ఆకాశం గాలి నీరు అనే పంచభూతాలు ఉన్నాయి అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి నీరు తాగాలి ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళడానికి నిప్పు కావాలి ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం 2 లక్షల సంవత్సరాలు గడిచిన ఈ నాటికి गाली नीरु निप्पु आकाशं फ्रीगाने दुरुकुतुन्नाय कानी भूमि मात्रं फ्रीगा दोरकटं लेदु एंदुको तेलुसा जनाभा पेरुगुतुंदि तप्प भूमि मात्रं तिरगटं लेदुरा अंदुके ई भूमि कोसं पोराटं अंदुके आनाडु दुर्योधनुडु सूदि मन मोपिनंत भूमि कूडा इव्वनि ई भूमिलो कलिसिपोयाडु ई शरीरंलो उन्न भूमि वेळ्ळि ई भूमिलो कलिसिपोये वरकु भूमि मीद मनिषिकि आश चावदु ఆ నాలుగింటిలాగా భూమి కూడా ఫ్రీగా దొరికే వరకు ఈ పేదవాడి పోరాటం ఆగదు 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 ఇన్నాళ్ళు మీ చేత వెట్టి చాకరీ చేస్తున్న పత్రాలు ఈ రోజుతో మీకు విముక్తి ఇదంతా మీ డబ్బే ఇన్నాళ్ళు మీ శ్రమను దోచుకున్న డబ్బు తీసుకోండి నమస్తే చేసుకుంటున్నా ఆంబూతుని బందిల దొడ్లే పెట్టినట్టున్నారు సార్ నేను చూస్తుంటే పైసలు ఉన్నానికి మందు కొట్టుడు మందిని కొట్టుడు ఇష్టం సర్కార్ వచ్చి మందు బంద్ చేసింది అన్నలు వచ్చి మందిని కొట్టుడు బంద్ చేసిండు ఇంకేం ఖుషి ఉంటది ఇంత కాడ ఎవడో ఎరికేనా ఊరుగంటి సీతారామయ్య కొడుకు ఇయాలేపు నడుస్తున్న తీవ్రవాదం లెక్క నడుపులేడు సార్ ఉద్యమం ఇంగ్లీష్ సినిమా చూసినావా రాబిన్ హుడ్ ఆలే కా పెద్దోని కొట్టుడు పేదోనికి పెట్టుడు ఈ టైపు నడుపుండు సాయుధ పోరాటంలో 10000 ఎకరాలు పేదోళ్ళకి పంచి ఉన్నోన ధాన్యాన్ని ఊర్లో పంచిన చూడు ఆ దిక్కు నడుపుతున్నాడు ఇట్లనే నాలుగు నాలుగుకుంటే అడవిలన్నేంది రాజైతాడు అందుకోసానికి నేను ఒక ముచ్చట చెప్తా ఇంటవా చెప్పు ఎక్స్ మినిస్టర్ ఏకాంబరంతో చేతులు కలుపు వానికి మనకి పడదు వాని ఫ్యాక్షన్ వేరే మన ఫ్యాక్షన్ వేరే అట్లానే ఒకటే ఫ్యాక్షన్ ఏంది నిన్నే లేకుండా చేస్తాడా శివాజీ గారు ఏకాంబరం అన్నం దంపొచ్చిండు ఆడు నీకు శత్రువే ఆయనకి శత్రువే అవు
కొత్త శత్రువుని కొట్టాలంటే పాత శత్రువుని దోస్తీ చేసుకోవాలి నేను గలుస్తానని గా ఏ కామ్రంతో చెప్పు దినాము నా పెనిమిటి మీద ఇట్లా జయ్యేసి పండుకునే దాన్ని ఇగ ఆయన పోయిండు నేనేమని మీద జయ్యేసి పండుకోవాలి నాకు నిద్ర లేకుండా చేసిన గా శివాజీ గాని ఏం చేస్తివి మర్ది ఇదిగో ఈని పంపినా ఈనేమో బందుకులాని చేతిలో పెట్టండు యూనిఫామ్ డిఏజీ చేతిలో పెట్టండు అవులేగాడు అరే నన్ను ఏం చేయమంటావు సారు చెప్పినా కదా తనంగా ఎన్క నుంచి అటాక్ చేసిండు ముందు నుంచి వస్తే ఏ చేస్తుంటి కొడుకుని హల్దీని అబ్బా ఈ పోలీసుల దగ్గర ఏమైతది మర్ది లాకబలల లడికిలను మానభంగం చేసుడు తప్ప ఇగో నువ్వు గాని మీద గుండాగాలను పంపు పద్మాష్ గాలను పంపు నువ్వేం చేస్తావు నా కెరకలే నాకైతే గాని పీదర కావాలి గాని కట్టె మీద నేను థో ఇట్లా ఉమ్మేయాలి ఉద్దుతి వదినమ్మా నువ్వు అని కట్టె మీద నేను అని బట్ట మీద చూస్తా నా బట్టలు కూడా దించో నువ్వుకేలా వదులుతానా అందుకోసానికి కుప్పుసామి పటేల్ దగ్గర నుంచి రాయబారం తెచ్చిన దాన్ని కలుపుతా ఎవ్వన్ తోటి కలుపుతావో నా కెరకలే నా గాజులు పలగొట్టినోని పిండాన్ని తినాలి అరే ఇంకా ఏం పుగులు పడతావు సారు మన ఏకామరం సాబ్ వస్తున్నాడు కదా నా ఇల్లు దోచిండు నా భూములు గుంజుకపోయి పేదవాళ్ళకు పంచిండు అరే భూమి పోతే పడే బాధ నీకే మెరుకబాయ సారు మా ఎమ్మెల్యే సాబ్ మనసు బాగాలేనప్పుడు నేను నీతి వాక్యాలు చెప్తా ఈ భూమి మీద నా తాను చిన్న నీతి వాక్యం ఉన్నది చెప్పమంటారా అరే చెప్పరా ఆ సారు కుషి అవుతాడు ఓ భూమి తాను ఇద్దరు ఆసాములు నిలబడి ఓ కట్టెలతో కొట్టుకుంటాను తలకాయలు వైలిపోతాన్నాయి రక్తం గార్తాంది అయినా ఇడుస్తలేరు ఈ భూమి నాదంటే నాది నాదంటే నాది ఓ కొట్టుకుంటాను అప్పుడు భూదేవి పక్కున నవ్వింది అరే టూ మచ్ ఉన్నది భయ్ మనుషులు నవ్వేడి తిన్నా గాని భూమి నవ్వుడు ఫస్ట్ టైం వింటున్నా తర్వాత ఏమైంది చెప్పు వాళ్ళిద్దరు ఆగి ఓ భూదేవి భూదేవి మేము కొట్టుకుంటా అంటే నువ్వేమిటికి నవ్వుతా అంటివే అని అడిగిందట అప్పుడు ఆమె అరే అవులే ఓ వందేళ్ల నాడు ఇట్లనే ఓ ఇద్దరికి భూమి నాది నాది అని కొట్టుకున్నారు ఓ యాభై ఏళ్ళ నాడు ఓ ఇద్దరికి భూమి నాది నాది అని కొట్టుకున్నారు ఇట్లా కొట్టుకున్నోలేమో సచ్చిండ్రు నేను ఇంకా గీండే ఉన్నా అయినో ఇంకో సచ్చేటోనికి నాది నాది అన్న ఆశేమిటి కాని కబూదేవి నవ్విందట సార్ నిన్ను నీతులు చెప్పమని నేను అడిగినానరా లేదు సార్ నేనే చెప్పినా అంటే చచ్చేటోనికి భూమి మీద ఆశుద్ధు అని చెప్తున్నావు గంతేనా అరే కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు ఇయాల మీ దమాక్ కూడా నా దమాక్ లెక్క పడి తేజ్గా పనిచేస్తాంది ఈ తల్లి పోలీసార్ పోలీసార్ అరే పోరగాడు పోనీ రాదు భూములు పోయి నేను ఎడుతా అంటే నకలు పోతాను నకలు చేతులు కలపడికి వచ్చిన లేకుంటే నిన్నే పూలకు దక్కేటోళ్ళి నిన్నటిదంకా మీతో అనకరానని పోజు దొబ్బిన మాఫ్ చేయండి పోజు దొబ్బినవో ఏం దొబ్బినవో నా కెరకలే నా పెనిమిటి పానం దొబ్బినో మీరిద్దరు కలిసి సంపుండ్రి అందుకే కదా చేతులు కలుపుతున్నాం నీ అవసరం తీరినాక మళ్ళా హాతీయరన్ నమ్మకం ఏంది గట్లా కాదా మీ నేను ఒక మంచి ఆలోచన చేసిన నీ కూతురున్నది నీ కొడుకున్నాడు ఇద్దరి కలిపి షాదీ చేస్తే బంధుత్వం కలుస్తుంది బంధువులు కలుస్తాయి సూపర్ గా చెప్పాను సార్ కొత్తలుడు షాదీ పక్క ధూమ్ ధామ్ దావత్ పెట్టుకో కుదిరినందుకిస్తున్న దావత్ ఇది పెళ్లి రోజు ఇంకా ఇస్తా మస్తు దావత్ ఎంజాయ్ ఏమిటి చూసేది పక్కింటి వాళ్ళు నిద్రపోకలా అరే చూప్ ఒక్క దినం నిద్రపోకుంటే చస్తావురా రేయ్ న్యూసెన్స్ అంటే ఇంకా బాగా సౌండ్ వేయించరా What is this nuisance? Shut up. Gopi kunte poi glass teskune dance cheypo. Music off chesina memra? Memmalandaru arrest chestunnam. Arrest ah? Ye police station sara nu? Nannu nattora arrest. Nuisance sara. Valaki guest house daggara edo godava jarugutundani evaro phone chesarandi. ఎస్ఐ గారు నేను స్పాట్ కి వెళ్ళామండి అక్కడ ఏ గొడవ లేదండి ప్రశాంతంగా ఉందండి అంత ప్రశాంతంగా ఉంటే ఎస్ఐ గారు తలపగిలి ఎలా చనిపోయారు తిరిగి వస్తా ఉంటే లారీ గుద్దిందండి ఎస్ఐ గారు తలపగిలి చచ్చిపోయారండి ఎస్ఐ పడిన లారీ కింద సార్ ఎందుకయ్యా ఇలాంటి కేసులు బుక్ చేస్తారు రాజకీయ కక్షలుంటే ఇంకో విధంగా తీర్చుకోమనండి కోర్టుకి ఇంకేం పల్లేదా ఆ డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకోండి మధుసూదన్ ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాను Yeah.
ఏం జరిగిందో జడ్జి గారికి నిజం చెప్పు. నా పెళ్లి కుదిరింది సార్. గా సంతోషంలా మా దోస్తులందరినీ పిలిచి దావత్ ఇచ్చిన మా పక్కింటోడు వచ్చి గీ న్యూసెన్స్ ఏంది అన్నాడు. దాంతో ఇంకా బాగా సౌండ్ వేయించిన. పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తామంటే పాటలతో గా ఎస్ఐ గారిని ఎత్తి వలగొట్టిన. గక్కడే దెబ్బకి చచ్చింది సార్. మిస్టర్ జస్టిస్, కాలేజీలో హేమాని అమ్మాయి నరికి చంపింది వీడు కాదని ఇదే కోర్టులో లాయర్ వాదిస్తే అది మీరు నమ్మి వీడిని నిర్దోషిగా విడుదల చేశారు. ఇప్పుడు చెప్పరా ఏమో ఎలా చనిపోయి? నన్ను లవ్ చేయనందన్న కోపంతో నేనే గొడ్డలతో నరికిన. విన్నారా మిస్టర్ జస్టిస్, ఆ కేసులో ఆల్రెడీ ఒక నిర్దోషి ఉరిశిక్ష గురయ్యాడు. ఈ కేసులో మరో నిరపరాధి జైలుకోడకు మధ్యకి వెళ్ళబోతున్నాడు. రెండు కేసుల్లోనూ తప్పించుకుంది నరమాంసం రుచి మెరిగిన ఈ చిరుత పులి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పిన ఆ నీచుడు తుపాకీ కొట్టం గొంతు మీద పెట్టగానే నిజం చెప్పాడు. వాడి కేసు శిక్ష పడుతుంది. ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష. కానీ మరో కోర్టుకు అప్లై చేసుకుంటాడు. ఈలోపు సాక్ష్యాలు తారుమారు చేస్తాడు. ఆ తర్వాత అసెంబ్లీకో పార్లమెంట్కో గెలిచి వెళ్ళి అక్కడో ఇక్కడో వీడు మంత్రైనా ఆశ్చర్యపడక్కర్లేదు. రౌడీలు గుండాలు బందిపోట్లు కూడా పార్లమెంట్కి ఎన్నిక కావచ్చు అని మన గొప్ప ప్రజాస్వామ్యం. ప్రజల్ని కాపాడలేదు. అందుకే మీరు విధించే మరణ శిక్ష నేను అమలు చేస్తున్నా. ఒక పోలీస్ ఆఫీసర్ నీ కళ్ళ ముందు చనిపోతే అబద్ధం సాక్ష్యం చెప్పిన నువ్వు నీ డిపార్ట్మెంట్ లోనే కాదు ఈ లోకంలోనే ఉండడానికి అర్హుడివి కాదు.